హే, గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు కుషాఫ్ దాస్ బ్లాగ్. ఈరోజు మనము ఈ వీడియోలో ఆటోమేటిక్ వేరియంట్ గురించి మాట్లాడబోతున్నాం అండి. ఎవరికైతే ఆటోమేటిక్ వేరియంట్ గురించి ఐడియా ఉందో వాళ్ళు ఈ వీడియోని ఇక్కడే స్కిప్ చేసేయండి. ఈ వీడియో వాళ్ళ కోసం కాదు, ఓన్లీ ఫర్ ద బిగినర్స్. ఎవరైతే మాన్యువల్ నుంచి ఆటోమేటిక్కి కన్వర్ట్ కావాలంటున్నారో వాళ్ళ కోసము, లేదా ఆటోమేటిక్కే కొత్త వెహికల్ కొనాలనుకుంటున్నారో, ఈ డీటెయిల్గా ఈ వీడియోలో మనము మాట్లాడబోతున్నాం. లేట్ చేయకుండా రండి, స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మనం మన వెహికల్ని స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మనం మన సీట్ బెల్ట్ వేసుకుందామండి. ఆటోమేటిక్ వేరియంట్లో గమనించాల్సిండేది మెయిన్గా రెండు విషయాలండి. ఫస్ట్ మన గేర్ లివర్. ఈ గేర్ లివర్ చూడండి, దీనిలో ఇక్కడ 1, 2, 3 అనేది ఏముండదండి. ఇక్కడ PRN and MD ఈ ఫంక్షన్స్ అనేవి ఉన్నాయండి. కానీ మన మాన్యువల్ ఏముంటుంది, 1, 2, 3, 4, 5 రివర్స్ అని ఉంటుంది కదా. కానీ ఆటోమేటిక్ వేరియంట్లో మాత్రం మనకి ఈ విధంగా ఉంటుంది. P అంటే పార్కింగ్, R అంటే రివర్స్ గేర్, N అంటే న్యూట్రల్ అండి, D అంటే డ్రైవ్ మోడ్. అంటే మనము గేర్లు ఉంటాయి కదా, 1, 2, 3, 4 ఆ గేర్లు పడడానికి మనము ఇది D అంటే డ్రైవ్ మోడ్. M అంటే మాన్యువల్, మన మాన్యువల్గా మన వెహికల్ని మనం డ్రైవ్ చేయడానికి ఈ మాన్యువల్ మోడ్ అనేది ఉందండి. గేర్లు మనం వేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ మన బ్రేక్ అనేది యూజ్ చేయాలి. ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ మనకి క్లచ్ లేదు. సో రెండో విషయం మనం గమనించవలసిందే చెప్పాం కదా, అది ఇదండి క్లచ్. ఇక్కడ క్లచ్ పెడల్ అనేది లేదు, ఇక్కడ ఓన్లీ యాక్సలరేటర్, బ్రేక్, ఈ రెండే ఉన్నాయండి. ఈ లెగ్ అనేది మనం యూజ్లో తీసుకోకూడదండి, ఇది ఎప్పుడైనా మనం సైడ్లో పెట్టుకోవాలి ఇట్లా. లేదంటే ఇది డెడ్ పెడల్ మీద మనము ఈ లెగ్ అనేది పెట్టేసుకోవాలండి. ఇది దీనితో ఎప్పుడు మనం ఇలా బ్రేక్ అనేది అప్లై చేయకూడదు. ఇట్లా కింద అప్లై చేస్తారంటే మీరు మొత్తం లాస్ట్ వరకు కొడతారు బండి, ఈ విధంగా బ్రేక్ కొడుతుంది. సో ఈ తప్పు అనేది మీరు చేయకూడదండి. ఆటోమేటిక్ వేరియంట్లో మనం ఏమి యూజ్ చేయాలన్నా, అంటే గేర్లో మనం ఏ ఫంక్షన్ యూజ్ చేయాలన్నా, ఫస్ట్ మనం బ్రేక్ పెడల్ అనేది మనం యూజ్ చేయాలండి. వితౌట్ బ్రేక్ పెడల్ మనం బ్రేక్ పెడల్ ప్రెస్ చేయకోకుండా మనం దీన్ని డౌన్ కూడా చేయలేమండి. ఇంకో విషయం ఇక్కడ చూడండి, కింద అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి, ఇది చూస్తున్నారు కదా, ఇది ఈ నాబ్. ఈ నాబ్ ప్రెస్ కావాలంటే మనం బ్రేక్ ఎప్పుడైతే మనం అప్లై చేస్తామో అప్పుడే ఇది నాబ్ అనేది ప్రెస్ అవుతుంది. అప్పటి వరకు ఇది ప్రెస్ కాదండి. మన వెహికల్ని మనం స్టార్ట్ చేద్దామండి. సో స్టార్ట్ చేయడానికి మనం ఏం చేయాలి, ఫస్ట్ మనం ఈ బ్రేక్ పెడల్ని మనము ఫస్ట్ మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఈ స్టార్ట్ బటన్ అనేది మనము ప్రెస్ చేయాలి. చూడండి, ఇప్పుడు మన వెహికల్ అనేది స్టార్ట్ అయిపోయింది, స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ మనము గేర్ లివర్ గురించి మనం మాట్లాడదాం. గేర్ లివర్ చూడండి, మాన్యువల్లో ఎట్లుంటుంది, ఇట్లా ఫస్ట్ గేర్, ఇట్లా సెకండ్ గేర్, తర్వాత థర్డ్ గేర్, ఫోర్త్ గేర్, ఫిఫ్త్ గేర్ అండ్ దెన్ రివర్స్ గేర్, రివర్స్ గేర్ ఉంటుంది, ఆ విధంగా ఉంటుంది. కానీ ఆటోమేటిక్ వేరియంట్లో చూడండి, ఓన్లీ సింగిల్ లివర్. సింగిల్ లివర్ కూడా ఏమేమి ఆప్షన్ వస్తుంది చూడండి. ఇక్కడ ఫస్ట్ మనకు P అనేది వస్తుంది, P అంటే పార్కింగ్. సెకండ్ R అంటే మనకి రివర్స్ గ్యారంటీ. తర్వాత N అంటే న్యూట్రల్. తర్వాత MD అంటే D అంటే డ్రైవ్ మోడ్, M అంటే మాన్యువల్. సో మనం ఆటోమేటిక్ వేరియంట్ని మాన్యువల్గా కూడా మనం డ్రైవ్ చేయగలం. సో ఎప్పుడైతే మనం ఎంలో వేస్తామో అప్పుడు పైన ఇలా చూడండి, ఇలా పక్కన ఎంలో వేసుకొని ఇది పైన అంటే ప్లస్, అంటే ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, థర్డ్ గేర్ అనేది మూవ్ అవుతుంది. ఇలా కింద అంటే గేర్ అనేది తగ్గుతుందండి. ఇప్పుడు థర్డ్ గేర్ ఉంది అనుకో, 3, 2, 1 అలా వచ్చేస్తుంది. సో ఇలా కింద కంటే డౌన్ అవుతుంది, పైనకైతే మన గేర్ అనేది పెరుగుతుందండి. మన గేర్ వాడాలంటే ఫస్ట్ మనము మన బ్రేక్ అనేది మనం ప్రెస్ చేయాలండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక చూడండి, దీని కింద ఒక చిన్న లివర్ చూస్తున్నారా, చిన్న ఫంక్షన్, యాక్టివ్ బటన్ చూస్తున్నారు కదా. ఈ బటన్ మనం ప్రెస్ చేసిన తర్వాతనే మన గేర్ని మనము వెనకల కన్నా ముందర కన్నా మనం వాడగలం. సో ఇలా వెనకలకి ముందరకి మనం వాడాలంటే ఖచ్చితంగా ఇలా బ్రేక్ వేసి ఉండాలా, బ్రేక్ మీద కాలు ఉండాలా. నెక్స్ట్ ఈ బటన్ అనేది మనం ప్రెస్ చేయాలా. ప్రెస్ చేసిన తర్వాతనే మనము పార్కింగ్ నుంచి రివర్స్, రివర్స్ నుంచి న్యూట్రల్, న్యూట్రల్ నుంచి డ్రైవ్ మోడ్ కనుక మనం రాగలమండి. ఈ విషయం మనకు అర్థమైంది కదా ఫ్రెండ్స్. దీంట్లో మనకి బిగినర్స్ ఎవరైతే ఉంటారు కదా, వాళ్ళ కోసం ఇది చాలా యూస్ఫుల్ అండి. ఎట్లా యూస్ఫుల్ అంటే, బిగినర్స్ మీరు మాన్యువల్ వెహికల్ స్టార్టింగ్ బండి మూవ్ చేసినప్పుడు మీరు కూడా చాలా ఇబ్బంది పడి ఉంటారు బండి నేర్చుకున్నప్పుడు. చూడండి, ఎప్పుడైతే మనం ఫస్ట్ గేర్ వేస్తాం, ఫస్ట్ గేర్ వేసిన తర్వాత క్లచ్ పూర్తిగా ఇలా పట్టుకోవాలా, ఆ బైటింగ్ పొజిషన్ వచ్చేంత వరకు, బండి వైబ్రేట్ అయ్యేంత వరకు మనం మెల్లగా క్లచ్ వదలల్లా. క్లచ్ వచ్చిన తర్వాత వెంటనే మనం బ్రేక్ నుంచి మన యాక్సిలరేటర్ కాలు పెట్టిన తర్వాత మన బండి అనేది మూవ్ అవుతుంది కదా. మాన్యువల్ వెహికల్ మనం చేయాలి కదా, కానీ మన ఈ ఆటోమేటిక్లో ఆ తలకాయ నొప్పి, ఆ రామాయణమే లేదండి, ఏం లేదు. జస్ట్ మన బ్రేక్ మీద కాలు పెట్టడం, గేర్ పట్టుకోవడం, డ్రైవ్ మోడ్ లేయడం, బ్రేక్ మీద కాలు తీసిన వెంటనే మన బండి ఆటోమేటిక్గా మూవ్ అవుతుందండి. నమ్మరు కదా, రండి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైతే నేను బ్రేక్ మీద మెల్ల కాలు ఎప్పుడైతే తీస్తున్నానో చూడండి, నా బండి ఆటోమేటిక్గా రన్ అయిపోయింది. చూడండి,
చూస్తున్నారు కదా బండి ముందర వెళ్తా ఉంది. చూసారా ఫ్రెండ్స్, బ్రేక్ వదిలిన వెంటనే మన వెహికల్ అనేది మూమెంట్ ఇచ్చింది. సో ఈ ప్రాబ్లం అనేది మన మాన్యువల్లో చాలా మనం హెట్టిక్ చేసుకున్నాం అండి, కానీ ఆటోమేటిక్లో మాత్రం ఈ ప్రాబ్లం అనేది లేదండి. మాన్యువల్లో చాలా ఎవరైతే అవస్థ పడినారో లేదా కొత్తగా ఎవరైతే నేర్చుకునే పోతున్నారో వాళ్ళ కోసం ఈ కార్ అనేది స్కూటీనే మనం బీగా లాంచ్ చేయాలా, పికప్ చేయాలా, ఇది కూడా అంతే. మనం బీగా లాంచ్ చేయాలా, ఒకసారి గేర్ డౌన్ చేసుకోవాలా, మనం నడపాలి. సో ఇప్పటి వరకు మనకి ఇవన్నీ అర్థమైనాయి కదండి, ఫర్దర్ మనం వెళ్దామండి. ఫ్రెండ్స్, రివర్స్ గేర్ కోసం కూడా సేమ్ ఫంక్షన్ అండి. ఫస్ట్ మనం మన బ్రేక్ నుంచి ఉండండి, మన బ్రేక్ ఉంది కదా, బ్రేక్ని మనం హోల్డ్ చేయాలా. హోల్డ్ చేసిన తర్వాత వెనకల బటన్ ఉంది కదా, వెనకల బటన్ మనం ప్రెస్ చేయాలా. ప్రెస్ చేసి రివర్స్ చూడండి, రివర్స్ గేర్ వస్తేనే మన బ్యాక్ కెమెరా అనేది ఆన్ అయిపోయింది కదా. సో ఇప్పుడు మనం ఎప్పుడైతే మనం బ్రేక్ మెల్లగా కొలుతున్నాం చూడండి, కొలిన వెంటనే చూడండి మన వెహికల్ అనేది మూమెంట్ ఇస్తాం చూడండి. చూస్తున్నారా బండి అనేది మూమెంట్ ఇస్తుంది చూడండి, బ్యాక్ సైడ్ కెమెరా వెళ్తాం చూడండి. ఈ విధంగా మళ్ళీ మనం బ్రేక్ కొట్టినాం, బ్రేక్ కొట్టిన తర్వాత మనం ఇది పార్కింగ్ పెడతాం. పార్కింగ్ పెట్టిన వెంటనే చూడండి ఇక్కడ మన పార్కింగ్ లైట్ అనేది వెలుగుతుంది. చూస్తున్నారా మన పార్కింగ్ లైట్ అనేది వెలిగింది. ఎప్పుడైతే ఇది పార్కింగ్ మోడ్లో ఉంటుందో, ఈ లివర్ అనేది పార్కింగ్ మోడ్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మన హ్యాండ్ బ్రేక్, మన ఇక్కడ హ్యాండ్ బ్రేక్ ఉంటుంది కదా, ఆ హ్యాండ్ బ్రేక్ అనేది ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది చూడండి. ఎప్పుడైతే మనం దీన్ని రిలీజ్ చేసినప్పుడు, మనం వెహికల్ స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు చూడండి, మనం బ్రేక్ని మనం ఇలా ఒత్తి పెట్టుకుంటున్నాం. బ్రేక్ పట్టుకున్న తర్వాత ఎప్పుడైతే మనం గేర్ లివర్ని మనము మొత్తం డ్రైవ్ మోడ్ చూడండి, డ్రైవ్ మోడ్ చేసినప్పుడు ఇక్కడ చూడండి మన లైట్ అనేది వెలిగి ఉంది. దీన్ని మనం డౌన్ చేసుకోవాలండి. డౌన్ చేసుకున్న తర్వాతనే మన వెహికల్ అనేది ఫ్రీ అవుతుందండి, అప్పుడే మనము మన వెహికల్ని మనం డ్రైవ్ చేయగలం. ఈ పార్కింగ్ బ్రేక్ మనం డౌన్ చేయకోకుండా మనం అట్లనే నడిపినాం అనుకోండి, మన క్లచ్ ప్లేట్ అనేది వెళ్ళిపోతుందండి. ఇప్పుడు మన హ్యాండ్ బ్రేక్ డౌన్ చేయకుండా మనం వెహికల్ నడిపితే ఏ ప్రాబ్లం అవుతుందో ఇది కూడా సేమ్. హ్యాండ్ బ్రేక్ అయితే మనకి పెద్దగా ఉంటుంది, దీనిలో మనకు జస్ట్ చిన్నగా ఒక బటన్ ఇచ్చారండి. దీన్ని మనం ఇలా డౌన్ చేస్తే మనం డౌన్ చేసినట్ల, ఇలా అప్ చేస్తే మనం హ్యాండ్ బ్రేక్ ఇగ్గినట్ల. సో ఇప్పుడు మనం హ్యాండ్ బ్రేక్ ఇగ్గేస్తున్నాం, ఇప్పుడు మనం డౌన్ చేస్తాం, అర్థమేం కదా. ఇప్పుడు మనం ఆటోమేటిక్ వెహికల్ చెప్పాం కదండి, మన ఆటోమేటిక్ వెహికల్ని మనం మాన్యువల్లో మనం డ్రైవ్ చేయగలని చెప్పాం కదా. రండి ఏ విధంగా డ్రైవ్ చేయాలో మనం చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మన వెహికల్ అనేది డ్రైవ్ మోడ్లో ఉంది. డిస్ప్లే మీద చూడండి ఇక్కడ డ్రైవ్ మోడ్ అని ఉంది కదా. ఈ డ్రైవ్ మోడ్ ఎప్పుడైతే నేను ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఎప్పుడైతే సైడ్ ఇలా తీసుకుంటానో చూడండి, మాన్యువల్ పోయింది. మాన్యువల్ పోయిన వెంటనే ఇక్కడ చూడండి 1 అని చూపించింది. ఇక్కడ చూడండి ఎప్పుడైతే నేను డ్రైవ్ మోడ్ తీసుకుంటానో ఇక్కడ డ్రైవ్ డి అని చూపిస్తుంది. సో ఎప్పుడైతే మాన్యువల్లో పోతానో అప్పుడు ఇది 1 అని చూపిస్తాను. అంటే మన వెహికల్ అనేది ఇప్పుడు పూర్తిగా మాన్యువల్ అయిపోయింది. సో మనం ఫ్రంట్ ఇట్లా మనం తోసినప్పుడు చూడండి సెకండ్ గేర్ పైన పోవడం లేదు, ఎందుకంటే మన వెహికల్ 0 మీద ఉంది కాబట్టి సెకండ్ గేర్ పైన పోవడం లేదు మన ఇలా పైన. అంటే ఎప్పుడైతే మనం కింద కంటామో చూడండి, అబ్జర్వ్ చేయండి, మనకి ఇప్పుడు కింద కంటాం వెంటనే అక్కడ 1 వచ్చింది చూడండి. ఎప్పుడైతే మనం పై కంటామో అప్పుడు 2 వెళ్తుంది. చూసినారా గేర్ అనేది చేంజ్ చేస్తుంది. సో ఈ విధంగా మనము మన బండిని మనం డ్రైవ్ చేస్తాం, ఓకేనా. సో స్టార్టింగ్ మనం ఏం చేయాలా, గేర్ 1లో ఉండాలా. సో గేర్ 1లో పెట్టుకున్నాం, ఓకేనా. ఇప్పుడు మనం డ్రైవ్ చేస్తాం చూడండి, మనం ఇప్పుడు ఏం చేస్తాం, మన బ్రేక్ అనేది మనం మెల్లగా రిలీజ్ చేస్తాం చూడండి. చూడండి మనం బ్రేక్ మనం రిలీజ్ చేస్తాం కదా, రిలీజ్ అయిన వెంటనే చూడండి బండి అనేది మూమెంట్ అనేది మొదలైపోయింది. చూస్తున్నారు కదా బండి మూమెంట్ వస్తుంది. సో కొద్ది మూమెంట్ ఇచ్చిన తర్వాత ఇంకా ఇప్పుడంతా 10, 11 పోతాం కదా వెహికల్, 13 కొద్దిగా పెంచుదాం, 20కి పోయినప్పుడు. సో ఇప్పుడు 20 వెళ్ళిపోయింది కదా. సో ఇప్పుడు మన వెహికల్ అనేది మనము గేర్ చేంజ్ చేద్దామండి. చూడండి ఎప్పుడైతే మనం గేర్ చేంజ్ చేస్తామో చూడండి, గేర్ చేంజ్ చేస్తాం కదా, 2 వెళ్ళిపోయింది, గేర్ 2 వెళ్ళిపోయింది. చూస్తున్నారు కదా. సో ఇంకా కొద్ది ఫాస్ట్ నడుపుదాం బండి, ఇలా మూమెంట్ ఇస్తూ ఇప్పుడు కొద్దిగా ఎక్కువైంది కదా. అప్పుడు మనము థర్డ్ గేర్ చూడండి, థర్డ్ గేర్లో వెళ్ళిపించండి వెహికల్. చూస్తున్నారు కదా, సారీ ఫ్రెండ్స్, చూడండి మన బండి స్లో చేసిన వెంటనే ఆటోమేటిక్గా చూడండి గేర్ అనేది తగ్గిపోయింది. ఫ్రెండ్స్ ఈ బీప్ మీరు వింటున్నారు కదా, నేను సీట్ బెల్ట్ వేసుకోలేదు, సీట్ బెల్ట్ వేసుకోకుండానే నేను డ్రైవ్ చేస్తున్నాను, నేను ఏ తప్పు అయితే చేస్తానో ఆ తప్పు మీరు చేయొద్దండి ఫ్రెండ్స్. ఫస్ట్ మనం ఇంపార్టెంట్, మనము మన సీట్ బెల్ట్ మనం వేసుకోవాలా డ్రైవ్ చేసే ముందు. ఫస్ట్ మనం సీట్ బెల్ట్ మనం వేసుకోవాలా. సీట్ బెల్ట్ వేసుకున్న తర్వాత మన హ్యాండ్ బ్రేక్ వేస్తుందో లేదో మనం అనేది అబ్జర్వ్ చేయాలి. హ్యాండ్ బ్రేక్ అబ్జర్వ్ చేయాలి, హ్యాండ్ బ్రేక్ మనం లేదు కదా, ఓకే మనం డ్రైవ్ చేస్తున్నాం కాబట్టి హ్యాండ్ బ్రేక్ అనేది మనము తీసేస్తున్నాం, డౌన్ చేస్తున్నాం. సో మళ్ళీ మనం డ్రైవింగ్ మీద మనం కాన్సన్ట్రేట్ చేద్దాం. సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు సీట్ బెల్ట్ వేసుకున్నాం. సో ఫస్ట్ గేర్ మీద వేసిన తర్వాత మనం జస్ట్ ఒకటి యాక్సిలరేటర్ వేసిన వెంటనే చూడండి మన వెహికల్ అనేది రన్ అవుతుంది. సో కొద్దిగా స్పీడ్ పోయిన తర్వాత మనం ఏం చేస్తున్నాము, మన లివర్ని ముందరకు అంటాం చూడండి. సెకండ్ గేర్ ఆటోమేటిక్గా సెకండ్ గేర్ వెళ్ళిపోయింది. సో సెకండ్ గేర్ వెళ్ళినాక కొద్దిగా ముందరకు వెళ్దాం, కొద్దిగా బండి మూమెంట్ ఇచ్చిన తర్వాత. రోడ్లు బాగలేవండి, సో రోడ్ సరిగా లేకపోవడం వల్ల ఫ్రెండ్స్ అక్కడి నుంచి కొద్దిగా ముందరకు వచ్చినాము, కొద్దిగా మంచి రోడ్లు వచ్చినాము. ఇప్పుడు చూడండి సెకండ్ గేర్ మీద ఉన్నాము, బండి కొద్దిగా రేవ్ చేసిన తర్వాత మనము థర్డ్ గేర్ వేసేస్తున్నాం చూడండి. సో దీనిలో ఇంకో విషయం చూడండి గమనించే వస్తువు ఉంది చూడండి ఫ్రెండ్స్,
మనం తప్పు చేసినా కూడా, సపోజ్ మీరు థర్డ్ గియర్లో 40 మీద స్పీడ్ పోతుంది, మనం థర్డ్ గియర్లో ఉన్నాం. ఇప్పుడు చూడండి, నా రెండు చేయి ఇక్కడ ముందునే ఉంది, మనం స్పీడ్ మెల్లగా తగ్గించుకుంటాం. మనం స్పీడ్ తగ్గిన తర్వాత చూడండి, బండి సెన్స్ అవుతుంది. సో ఈ స్పీడ్ మీద థర్డ్ గియర్ ఉండకూడదు. సో సెన్స్ అయిన తర్వాత బండి ఆటోమేటిక్గా చూడండి సెకండ్ గియర్ మీద వచ్చేసింది. చెక్ చేసినారా, సెకండ్ గియర్ మీద వచ్చేసింది. మళ్ళీ నేను రైస్ చేస్తే మాత్రము గేర్ పెరగదు. మనం రేస్ చేస్తాం కదా, గేర్ మనం రేస్ చేస్తున్నాం చూడండి, బండి రేస్ చేస్తున్నాం. 40 పోయింది, 41, 50 వరకు పోతుంది. 50 వరకు పోయినా కూడా బండి ముందరికి గేర్ మాత్రం పెంచదండి, గేర్ డౌన్ చేస్తుంది. కానీ గేర్ మనం పెంచాలద్దు, అది మన డిసిషన్ మీద ఉంటుంది. ఒకవేళ మనం డిసిషన్ తప్పు చేసినా కూడా డౌన్ చేసేటప్పుడు బండి ఆటోమేటిక్ సెన్స్ అయ్యి ఈ స్పీడ్ మీద ఈ గేర్ ఉండకూడదు అని అది ఆటోమేటిక్గా సెన్స్ చేసుకొని మన గేర్ అనేది డౌన్ షిఫ్ట్ చేసుకుంటుందండి. ఓకేనా, ఇది మనకు చాలా ప్లస్ పాయింట్ అండి. ఎందుకంటే మనం తప్పు చేసినా కూడా మన వెహికల్ అనేది తప్పు చేయదండి, ఆటోమేటిక్లో మీకు ఇది ఒక అడ్వాంటేజ్ అనేది ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, రెండోది మనము మాన్యువల్, ఆటోమేటిక్లో మాన్యువల్ మనకు ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు సపోజ్ చేయండి, మనం ఏదైనా వెహికల్ మనము ఓవర్టేక్ చేస్తున్నాం, ఓవర్టేక్ చేసేటప్పుడు మనము డ్రైవింగ్ మోడ్లో ఉన్నప్పుడు ఫస్ట్ గేర్ అనేది 40 వరకు వెళ్తుందండి. 40 వరకు పోయినా అంటే 2000 RPM పోయిన తర్వాతనే సెకండ్ గేర్కి వెళ్తుంది. కానీ మనం ఆటోమేటిక్లో అలా చేయం కదా, మాన్యువల్ అలా చేయం కదా. మనం కొద్దిగా మూమెంట్ ఇస్తున్న తర్వాతనే మనం వెంటనే మనం బండిని మనము గేర్ మార్చుకుంటాం, అప్ షిఫ్ట్ చేస్తాం. కానీ ఆటోమేటిక్లో అది చేయదు. సో దానికోసం మనం ఎప్పుడన్నా బండి ఓవర్టేక్ చేయాలనుకున్నప్పుడు మనం మాన్యువల్ సపోర్ట్ కావడానికి, మాన్యువల్ సపోర్ట్ రావడానికి, మన బండి ఎక్కువ రేవ్ చేయడానికి, ముందర ఫాస్ట్ పోవడానికి మనం మాన్యువల్ అనేది ఇచ్చారండి. సో డ్రైవ్ మోడ్లో ఇవి చూడండి, మనం నడుతున్నప్పుడు కూడా మళ్ళీ బ్రేక్ కొట్టే అవసరం లేదండి. ఇది మనం చేంజ్ చేయడానికి బ్రేక్ కొట్టే అవసరం లేదు. మీరు జస్ట్ మీరు చూడండి, నేను డ్రైవ్ చేస్తున్నాను, ఆటోమేటిక్గా చూడండి డ్రైవ్ మోడ్లో వచ్చేస్తున్నాను, చూడండి డ్రైవ్ మోడ్లో వచ్చేస్తుంది. సో ఆటోమేటిక్ మోడ్ వచ్చేసింది. ఇప్పుడు మనం గేర్ చేంజ్ చేసే అవసరం లేదు, బండి ఆటోమేటిక్గా చూడండి మనం ఫాస్ట్ పోతాం, 53, 60, 65 పోతున్నాము, ఆటోమేటిక్గా అది గేర్ చేంజ్ అవుతుంది. కానీ ఎప్పుడైతే మనము మాన్యువల్లో చూసుకుంటాం, చూడండి ఇప్పుడు మాన్యువల్లో తీసుకుంటే ఫోర్త్ గేర్ మీద ఉంచండి, మనం ఫోర్త్ గేర్ మీద మనం రేవ్ చేస్తున్నాం. సో మనం బండి ఇంకా ఫాస్ట్ కొట్టాలంటే అప్పుడు మాన్యువల్గా ఫిఫ్త్ గేర్ అలా ఇచ్చుకోవాలా. ఇప్పుడు చూడండి, ఆల్ ఆఫ్ సడన్ నేను మెల్లగా స్లో చేస్తున్నా, బండి చూడండి స్లో అయిపోయింది. సో గేర్ చూడండి, ఆటోమేటిక్ గేర్ తగ్గిపోతుంది చూడండి. సో గేర్ తగ్గించేది దాని చేతిలో ఉంది, పెంచడం మన చేతిలో ఉంది. సో మనము తగ్గించేటప్పుడు మనం ఎక్కువ గేర్ పెట్టి మనం తక్కువ డ్రైవ్ చేస్తాం చేయాలనుకుంటే కూడా బండి అది చేసేది, ఆటోమేటిక్గా దాన్ని అడ్జస్ట్ చేసుకుంటానండి. సో ఆటోమేటిక్ వేరియంగ్ గురించి పూర్తిగా అర్థమైంది కదండి ఫ్రెండ్స్. మీరు ఇక్కడ వరకు మీ వీడియో చూస్తున్నారంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. సో ఆటోమేటిక్ వేరియంట్ మనం తీసుకుంటే మనం ఏమేమి మన యూస్ఫుల్ ఫీచర్స్ ఏమున్నాయో మనకు అంతా అర్థమైనాయి కదా. మీకు ఏమైనా డౌట్ ఉంటే నా కమెంట్స్లో చెప్పండి, ఎక్కడైనా తప్పు జరిగితే అది కూడా మీరు చెప్పండి, నన్ను నోటిఫై చేయండి. ఎందుకంటే మీరు చెప్పేంతవరకు నాకు అర్థం కాదు, నేను చెప్పింటే తప్పు కరెక్టు. ఓకేనా ఫ్రెండ్, సో ఖచ్చితంగా నోటిఫై చేయండి. సో ఏమన్నా వేరే డౌట్స్ ఉన్నా కూడా నా కమెంట్లో కొంతమంది చెప్తున్నారు, నేను వాళ్ళని షార్ట్ వీడియో రూపంలో నేను చేయాలని చూస్తున్నానండి, ట్రై కూడా చేస్తున్నాను, చేశాను కూడా. సో మీకు ఎక్కడన్నా ఏమైనా డౌట్ ఉంటే మీరు ఖచ్చితంగా చెప్పండి. సో నా వీడియో నేను ఇక్కడ ఏం చేస్తున్నానండి, జై హింద్, వందే మాత్రం.